Kendra Mariyu Rashtra Prabhutva Adeshala Prakaram Kandukuru Mandalam Palkuru Gramamlo Mega Teeka Utsavam Jarugutundani Kandukuru Tahsildar Chepparu. Ee roju Palkuru Gramamlo ayana maatladutu 45 nunchi 60 samvatsaraala madhya vayasulla andariki Covid teeka uchitanga andinchapabadunu ani chepparu. Ee avakasanni prajalandaru viniyoginchukovalani suchincharu. దీని యొక్క తహసీల్దార్ గారు చెప్పినట్టు సాధికార సర్వేకి ఏ విధంగా అయితే చెప్పారో ఇప్పుడు నిన్న రెండు రోజుల నుంచి వ్యాక్సిన్ లేదు మన రాష్ట్రంలో మన జిల్లాలో కూడా వ్యాక్సిన్ లేదు మొన్నటి వరకు వ్యాక్సిన్ రండి చేస్తామని చెప్పి బతిమలాడితే ఎవరు రాలేదు ఈ రెండు రోజులు మాత్రం విపరీతంగా ఆఫీసులకు వచ్చి రికమెండేషన్స్ అన్నమాట మాకు వ్యాక్సిన్ కావాలా మేము ఇప్పుడు అమెరికా వెళ్తున్నాము వ్యాక్సిన్ కావాలి లండన్ వెళ్తున్నాము వ్యాక్సిన్ వేయించండి అని రిక్వెస్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అది లేనప్పుడే దాని విలువ తెలుస్తుంది ఇప్పుడు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళకి వ్యాక్సిన్ తీసుకోకపోతే రానివ్వట్లేదు అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఇప్పుడు వ్యాక్సిన్ కోసం డిమాండ్ పెరిగే కొద్ది ఇంకా ఎక్కువ అవుతుంది అయితే గవర్నమెంట్ ఏమంటుందంటే అందరికీ ఇచ్చే ముందు 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎక్కువగా కోమార్బిడ్స్ అంటే ఎక్కువగా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండి ఎక్కువ వ్యాధికి గురయ్యే వాళ్ళ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అలాంటి వాళ్ళ మీద దృష్టి పెట్టి ముందు వాళ్ళకి అవకాశం కల్పిద్దాము ఇది ఈ వ్యాక్సినేషన్ అనేది 3 రకాలుగా జరిగింది మొత్తం ఈ నర్సులు ఏఎన్ఎంస్ తర్వాత డాక్టర్స్ వీళ్ళ మెడికల్ డిపార్ట్మెంట్ కి ఫస్ట్ వ్యాక్సిన్ ఇచ్చారు తర్వాత 9 కేసులు వచ్చాయి ఇప్పటికే కనీసం 40 కేసులు పైగా కందుకూరు టౌన్ లోనే ఉన్నాయి మీరు లేస్తే కందుకూరు టౌన్ లోనే ఉంటారు అందరూ ఏదో ఒక పని మీద వస్తూ ఉంటారు కదా అందులో దగ్గరగా ఉన్నటువంటి గ్రామం సో ఇంతటితో ఆగదు ఇంకా 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఈ కోవిడ్ వ్యాక్సిన్ అది కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ సో అందుబాటులో ఉన్న దాన్ని బట్టి ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇవ్వాలనుకుంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇక్కడున్న కొంతమందికి మరి నేను తెలియకపోవచ్చు నా పేరు సీతారామయ్య మీ మండల తహసీల్దార్గా పనిచేస్తున్నాను సో మేమందరము వ్యాక్సిన్ వేయించుకున్నాం కలెక్టర్ గారు జేసీ గారు అట్లాగే సబ్ కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు మేము అధికారులందరికీ ఎవరైతే కోవిడ్లో ముందుండి పనిచేస్తారో రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ ముఖ్యంగా